విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం వాలాబు పంచాయతీలోని లింక్ రోడ్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని వాలాబు పంచాయతీలో గిరిజనులు పెద్ద ఎత్తున నిరసన తెలిపి ధర్నా నిర్వహించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి సిహెచ్ రాజు మాట్లాడుతూ మెయిన్ రోడ్ నుండి ఊలగురువు, కోడాపల్లి, బుచ్చంపాలెం, రామన్నపాలెం, తుమ్మలపాలెం, వాలాబు నుండి కోనం వరకు రోడ్లు వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకంలో గిరిజనులు కష్టపడి రోడ్లు వేసుకుంటే వాటిని మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు వేశామని అధికార పార్టీ నాయకుడు చెప్పడంలో అర్థం లేదన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం, ప్రస్తుత వైసీపీ కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పంచాయతీకి ఒక్క రూపాయితో కూడా అభివృద్ధి చేయలేదన్నారు. అదే విధంగా కోడాపల్లి నుంచి రామన్నపాలెం, చింతలపాలెం వరకు బుచ్చంపాలెం గ్రామానికి రోడ్ల సౌకర్యం అటువంటిది ఈరోజు లేదు. రోడ్ల సౌకర్యం లేక గిరిజనులు ఈరోజు కనీసం ఎవరికి ఆరోగ్యం బాగులేకపోయినా డోలు మాత్రం అటువంటివి ఈరోజు తప్పట్లేదు. ఒక ఆటో కానీ, ఓ బైక్ కానీ, ఓ సైకిల్ కానీ వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. అదేవిధంగా వాలాబు నుంచి కోనం వరకు రోడ్డు అటువంటిది కలుపుతామని చెప్పి చెప్పారు. బొర్రచింతకి, తుమ్మలపాలెంకి రోడ్లు వేస్తామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా రోడ్లు లేకుండా గిరిజనులందరికీ ఈరోజు మేము రోడ్లు వేసామని చెప్పేసి, అభివృద్ధి చేశామని చెప్పేసి ఈరోజు చెప్పుకుంటా ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి సిపిఎం పార్టీ భావిస్తుంది. వెంటనే ఏదైతే పూలగరువు గ్రామం ఉందో దానికి ఎంట్లే చివరి వరకు బీటీ రోడ్డు వేయాలని, అదేవిధంగా కోడాపల్లి నుంచి చింతలపాలెం వరకు బీటీ రోడ్డు వేయాలని చెప్పేసి, బుచ్చంపాలెంకి రోడ్డు వేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గిరిజనుల పట్ల అసత్య ప్రసారం అనేటువంటిది ఈరోజు మానుకొని ఎంట్లే గిరిజన గ్రామాలు అభివృద్ధి చేస్తే గిరిజనులు అధికార పార్టీకి రుణపడి ఉంటారు. కాబట్టి ఆ విధంగా గిరిజనుల యొక్క విశ్వాసాన్ని పొందవచ్చు. అంతేగాని గిరిజనుల పట్ల అసత్య ప్రసారం చేసి, గిరిజనులు మోసం చేసి, మాయ మాటలు చెప్పి ఈరోజు మేము అభివృద్ధి చేశామని చెప్పి చెప్పుకుంటే గిరిజనులు విశ్వసించరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలాబీలో ఒక్క రూపాయి పెట్టి కూడా ఈరోజు అభివృద్ధి అటువంటి చేయలేదు, ఒక్క రోడ్డు వేయలేదు, ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. కాబట్టి ప్రభుత్వం దీన్ని పరిశీలన చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున వాలాబుల ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. గ్రామాలకు రోడ్లు వెంటనే వేయాలి. ఏజెన్సీలో ఉండేటటువంటి యాంకర్ ఉన్న గిరిజన గ్రామాలకి రోడ్లు వేయాలి. గిరిజన గ్రామాలకి వెంటనే రోడ్డు సమస్యను పరిష్కారం చేయాలి. వాలా పంచాయతీలో ఉన్న గిరిజన గ్రామాలకు అన్ని సౌకర్యం కల్పించాలి. గ్రామాలకు రోడ్డు సమస్యను పరిష్కారం చేయాలి. సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి. పట్ల అసత్య ప్రసారాన్ని మానుకోవాలి. రోడ్లు వేయాలి. రోడ్లు వేసి గిరిజనులు అభివృద్ధి చేయాలి. పంచాయతీలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. పంచాయతీలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. సౌకర్యం కల్పించాలి. వాలాబులో గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. వాలాబులో గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. వాలా పంచాయతీలు ఉన్న 11 గిరిజన గ్రామాలకు రోడ్డు సమస్యను పరిష్కారం చేయాలి.